హలో అండి ఈరోజు మనం ఎంతో ఫేమస్ స్వీట్ కద్దుక కీర్ కస్టర్డ్ పౌడర్ యూస్ చేయకుండా ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చో చూద్దాం దానికి కావాల్సిన పదార్థాలు కద్దు అంటే సొరకాయ అందరికీ తెలుసు కదండి సొరకాయని ఇలా తురిమి పెట్టుకోవాలి బియ్యపు రవ్వ నెయ్యి కండెన్స్డ్ మిల్క్ బాదం పప్పు పంచదార మరియు పాలు కావాల్సిన పదార్థాలు చూశారు కదా తయారీ విధానం చూద్దాం ఇది నార్మల్గా మనం వండుకునే బియ్యంతో చేసిన రవ్వ కాదండి బాస్మతి బియ్యంని లైట్గా డ్రై రోస్ట్ చేసుకొని ఇలా రవ్వలాగా పట్టుకోవాలి బాదం పప్పుని కూడా ఒక రెండు గంటల పాటు నీళ్ళలో వేసుకొని తొక్కు తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి సొరకాయని కూడా ఇత్తనాలు రాకుండా ఇలా తురిమి పెట్టుకోవాలి తురిమి పెట్టుకొని దానిలో ఉన్న నీళ్లు మొత్తాన్ని తీసేసేయాలి ఇప్పుడు ఫర్దర్ ప్రాసెస్ చూద్దాం స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో కొంచెం నెయ్యి వేసుకోవాలి ఇప్పుడు ఇందులో సొరకాయ తురుము అరకప్పు సొరకాయ తురుముని వేసుకోవాలి అరకప్పు సొరకాయ తురుముని వేసుకొని కొంచెం కలుపుకోవాలి దానిలో ఉన్న వాటర్ కంటెంట్ మొత్తం పోయేంత వరకు ఈ సొరకాయని పైన తొక్కు తీసేసేసి లోపల గుజ్జు వరకే తురుముకోవాలి విత్తు పదార్థం అంటే విత్తనాలు ఏమి రాకుండా చూసుకోండి సొరకాయ వేగిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసేసి దీన్ని పక్కన పెట్టుకుందాం సొరకాయ వేగిపోతే మంచి స్మెల్ వస్తుంది అప్పుడు సొరకాయ పర్ఫెక్ట్గా వేగిపోయినట్టు స్టవ్లిగిచ్చుకొని ఒక ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఇచ్చుకొని ఒక గిన్నె పెట్టుకొని అందులో పాలుని పోసుకొని పాలు ఇవ్వాలండి సొరకాయ వేగేలోగా నేను పాలను వేడి చేసుకున్నాను హాఫ్ లీటర్ పాలు తీసుకొని వేడి చేసుకోవాలి సొరకాయ వేగేలోగా నేను ఇక్కడ పాలని వేడి చేసుకున్నాను ఇప్పుడు ఇందులో ముందుగా మనం బాస్మతి బియ్యంతో రవ్వ ప్రిపేర్ చేసుకున్నాం కదా ఆ రవ్వని వేసుకోవాలి మీరు ఎంతైతే సొరకాయ తురుములు తీసుకుంటారో అంత రవ్వని వేసుకోండి అంత రవ్వ వేసుకుని కలుపుకోవాలి రవ్వ వేసుకున్న తర్వాత ఇలా కలుపుతూనే ఉండాలండి కలుపుతూ ఉండకపోతే అడుగున మాడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి ఈ కద్దుక కీర్ చేసుకోవడానికి కొంచెం తలసరిగా అంటే కొంచెం మందంగా ఉండే గిన్నెని పెట్టుకోండి ఈ బియ్యం రవ్వని కొంచెం బాయిల్ అవ్వనివ్వాలండి మనం వేసిన బియ్యం రవ్వ ఉడికేలోగా మనం బాదం పప్పుని పేస్ట్ చేసుకుందాం ఒక మిక్సింగ్ జార్ తీసుకొని అందులో నానపెట్టి తొక్కు తీసుకున్న బాదం పప్పుని వేసుకోవాలి ఇప్పుడు వీటిని ఫైన్ పేస్ట్ చేసుకోవాలండి పది నుండి పదిహేను బాదం పప్పుల్ని తీసుకోండి ఇలా ఫైన్ పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో సొరకాయ తురుముని వేసుకోవాలి సొరకాయ తురుము వేసుకొని కలుపుకోవాలి ఇందులో వేసిన బియ్యం నూక మరియు సొరకాయ పర్ఫెక్ట్ గా ఉడికిపోయిందండి ఇప్పుడు ఇందులో షుగర్ ని యాడ్ చేసుకుందాం కండెన్స్ మిల్క్ షుగర్ హాఫ్ కప్ మరియు కండెన్స్ మిల్క్ కూడా హాఫ్ కప్ వేసుకుని కలుపుకోవాలి కొంతమంది స్వీట్ ఎక్కువ ఇష్టపడతారు కదండి కాబట్టి షుగర్ ని కండెన్స్ మిల్క్ ని చూసి యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులో బాదం పప్పు పేస్ట్ ని కూడా వేసుకోవాలి వేసుకొని ఒక్కసారి కలుపుకుందాం షుగర్ బాదం పప్పు పేస్ట్ కండెన్స్డ్ మిల్క్ వేసుకొని ఒక టెన్ మినిట్స్ బాయిల్ అవనివ్వాలండి టెన్ మినిట్స్ బాయిల్ అయ్యింది ఇప్పుడు ఇందులో ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకుందాం ఇలాచీ పౌడర్ని కూడా వేసుకొని ఒక్కసారి కలుపుకుందాం పదార్థాలన్నీ వేసిన తర్వాత ఇలా కొంచెం చిక్కపడుతుందండి అంటే ఇది రెడీ అయిపోయినట్టే ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం చూసారు కదండీ కద్దు కకీర్ కస్టర్డ్ పౌడర్ యూజ్ చేసుకోకుండా రెడీ అయిపోయింది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ చూడటం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిడిల్ క్లాస్ అమ్మచైతి అంతా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్